మకర రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి వారికి ముందు చూస్తున్నవి వెనక చూస్తే గుహ అన్నట్టుగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయంలో క్లియర్గా లేకపోవడం, కొంత అప్ అండ్ డౌన్స్ ఉండటం, వృత్తిపరంగా కూడా చికాకులు ఏర్పడడం, కొంత అప్ అండ్ డౌన్స్, చికాకులు, ఇబ్బందులు ఇచ్చే అవకాశాలు కానీ ఉంటారు. వ్యక్తిగతమైన నిర్ణయాల విషయంలో కూడా క్లియర్గా చేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పొచ్చు. తర్వాత ప్రయత్నాలు ఏదైనా చేసేటప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని చేసుకోండి, మంచి ప్రయత్నాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా పని చేసేటప్పుడు మాత్రం ఒకటి రెండు సార్లు ఆలోచించి చేసుకోగలిగితే మంచిది. నూతన ప్రయోగశాలు కానీ నూతన విషయాల్లో కొంత క్లారిటీ రావడానికి మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. వ్యక్తిగతమైన ఆరోపణ నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన ఆలోచన నుంచి కూడా అవతల వ్యక్తి యొక్క ఆలోచన కాకుండా మీ సొంత ఆలోచనలు ఎక్కువగా ప్రయత్నిస్తే చాలా మంచిది. స్త్రీలు ఏది చేసుకున్నా కూడా ఈ వారంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కానీ, కొంత డిస్టర్బెన్స్ కానీ, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతనంగా ఏదైనా పని చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వారం కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శనీశ్వరుడి తైలాభిషేకం చేసుకోవడం, శనీశ్వరుడు యొక్క ప్రార్థన చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి నెగిటివ్ ఫలితాల నుంచి పాజిటివ్ ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.